రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ జడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఉన్నటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులకు, నేను ముస్తాబాద్ మండల్ జడ్పీటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఈనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు మండల ఎవరిని కూడా వారిని చిన్నంచన వేసుకుంటే, ఆ చిన్నంచన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్ప వాళ్ళైనాడు మీకు కళ్ళ కొన్నడు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరందరూ కూడా ఎందుకు చేస్తున్నా అనేది నన్ను అర్థం చేసుకొని, మీరందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ, ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండద్దు. ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 5 ఏళ్ళ నుంచి సర్పంచ్గా ఒక కాన్సెన్సీ ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి వర్యులు అయ్యి ఉండి కూడా కనీసం ఒక్కరోజు కూడా మాకు టైం ఇవ్వలేదంటే, మేము 5 సార్లు మేము సర్పంచ్లం కూడా కలిసిపోయి ఉన్నాయి. మీకు ఫోటోలతో సహా మేము ఎన్నిసార్లు కలిసి వచ్చింది కూడా మీకు ఆ విధంగా ప్రెస్ కూడా మీకు అలం చేస్తాము. కనీసం ఒక్కసారి సిపిఎస్ గారితో మాట్లాడించి కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోమంటే కూడా మీటింగ్ కూడా పెట్టలేదు. ఈ మంత్రివర్యులు మొన్న మాకు ఆశ్చర్యం అనిపించింది, మీకు సర్పంచులకు పెండింగ్ బిల్లుల కొరకు నేను కొట్లాడతానంటే మాకు చాలా బాధగా అనిపించింది. అంటే కనీసం ఒక మంత్రిగా ఉండి, ఒక ఎమ్మెల్యే ఉండి కనీసము 5 ఏళ్ళ కలదాము, మంత్రి సర్పంచుల బాధలేంది అని మేము లెటర్ కూడా ఇచ్చాము. ఆ లెటర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. ఆ లెటర్ ఇస్తే కూడా కనీసం ఆ లెటర్ కూడా సమాధానం చెప్పలే ఇయ్యాడు వరకు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు. ఇవాళ నిన్న మీటింగ్లో కూడా మొన్న మాట్లాడి చెప్తున్నారు సర్పంచులకి ఏ బాధలు అందరూ కష్టపడి చేసి మేము ఒక్కసారి వెళ్ళా కానీ ఒక కనీసం మాకు ఒక అర్ధ గంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి ఆయనకు ఒక సమాధానం చెప్పుకోలేని అది మాకు బాధ అనిపించి, మేము ఒక 100 సార్లు కూడా దీనికి రిపీట్ చేసినా కానీ వారితో కూడా మేము డైరెక్ట్ మాట్లాడదామని చూసినాం. కనీసం చెప్తానని ఇంకోలకన్నా వెళ్ళిపోతానని మేము చూసినాం, కానీ వారు ఆ విధంగా కూడా మాకు టైం ఇవ్వలేదు. అంటే వారికి మూర్ఖత్వం అహంకారం ఏందో అనేది మాకు అందరికి అర్థమయ్యే ముక్కు మరి అందరము సర్పంచులము, మరి మాజీ ఇప్పుడు జడ్పీటీసీ గారు, మాజీ జడ్పీటీసీ గారు, మేము అందరము మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మేము మాజీ సర్పంచులు అందరము, వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచులు అందరం కలిసి మేము దాదాపు 1000 మందితో పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈరోజు మేము పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అందరికీ సవ్యంగా దవ్యంగా తెలియజేసుకుంటూ మా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.